హాయ్ పిల్లలు, ఇక మనం ఇప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి తెలుసుకుందాం. అప్పుడు పుట్టి ఉంటే పాఠ్యాంశాన్ని రచించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి 1897 తూర్పు గోదావరి జిల్లాలోని పీఠాపురం దగ్గరి చంద్రపాలెంలో జన్మించారు. ఆయన భావకవిత్వంలో సిద్ధహస్తుడు. సిద్ధహస్తుడు అంటే సమర్థుడు. ఆయన రచించినటువంటి ఇతర రచనలు కృష్ణపక్షం, ఊర్వశి అనే కావ్యాలను రచించారు. అనేక సాహిత్య వ్యాసాలు రచించారు. యహ సినిమా ఇప్పటి పిల్లలకైతే తెలియదేమో గాని ఓల్డ్ సినిమా, తెలుగు సినిమాల్లో మల్లీశ్వరి సినిమా ద్వారా దేవులపల్లి కృష్ణశాస్త్రి మనకి పరిచయం అవుతారు. ఆయన రాసినటువంటి ప్రతి సినిమా పాట ఇప్పటికీ ప్రజల గుండెల్ని హత్తుకునేట్లుగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఆయన్ని కళాప్రపూర్ణ, పద్మభూషణ్ బిరుదులతో సత్కరించడం జరిగింది. 1980 దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణించారు. ఇది చాలా సింపుల్గా మనకున్నటువంటి కవి పరిచయం. చూసారా, అప్పుడు పుట్టి ఉంటే పాఠ్యాంశంలో కవి పరిచయం కూడా చాలా చిన్నది. ఆయన బిరుదులు, ఆయన ఎప్పుడు ఎక్కడ పుట్టారు, ఆయన రాసినటువంటి కావ్యాలు ఏమిటి, ఎప్పుడు మరణించారు, బలానా వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలతో కూడుకుని ఉంటుంది. ఇక తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగం. అందుకే నేను ముందే చెప్పాను మీకు, చరిత్రపరంగా స్వర్ణయుగము అంటే సాహిత్యపరంగా ప్రబంధ యుగము. శ్రీకృష్ణదేవరాయల యుగాన్ని సాహిత్యపరంగా ప్రబంధ యుగం అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన పరిపాలనలో అష్టదిగ్గజ కవుల్లో ప్రతి ఒక్కళ్ళు ప్రబంధాన్ని రచించినటువంటి వాళ్ళు. కాబట్టి ప్రబంధానికి పుట్టినిల్లు కనుక ఆయన ఉన్నటువంటి కాలాన్ని సాహిత్యపరంగా ప్రబంధ యుగం అని పిలువబడింది. రాయల ఆస్థానాన్ని భువన విజయం అనేవారు. కవితా గోష్ఠులు, పండితుల మధ్య పోటీలు, ప్రతిభా పోటీలు ఇవన్నీ నిర్వహించడం జరిగేది ఈ భువన విజయంలో. ఆయన ఆస్థానంలో 8 ప్రతిభావంతులైన కవులు ఉండేవారు. కృష్ణదేవరాయ కాలంలో పుట్టి ఉంటే ఆ కాలంలోని కవుల మధ్య జీవించి ఉంటే, బా, ఊహించుకుంటేనే ఆ సన్నివేశం ఎంత అద్భుతంగా ఉందో కదా అంటూ అప్పుడు పుట్టి ఉంటే అనే కథలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ ఒక చిన్న విషయం, కథలోకి పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు అల్లసాని పెద్దన్న గారి యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి మీకు పరిచయం చేస్తా. అల్లసాని పెద్దన్న శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి. కవి చౌడప్ప బాగారి ఆసు కవిత్వంలో చెప్పాలంటే, పెద్దనవలే కృతి చెప్పిన పెద్దనవలే, తక్కిన పెద్దనవలెనా, ఎద్దనవలే ముద్దనవలే, గ్రద్దనవలే కుందవరపు కవి చౌడప్ప. ఎంత బాగా చెప్పాడు. అల్లసాని పెద్దన్న గారిలాగా కృతి చెప్పిన పద్యాన్ని చెప్పినట్లయితే పెద్దనవలే, ఆహా ఆయన పెద్ద అని అనవచ్చు. తగ్గిన పెద్దనవలేనా, ఎప్పుడు రెండు ప్రాస పదాలు చెప్పిన ప్రతివాణ్ణి పెద్ద అని అనాలా? ఎద్దనవలే, గ్రద్దనవలే, ముద్దనవలే, ఎంత బాగా చెప్పాడో చూడండి. ఇది అల్లసాని పెద్దన్న పద్యాల గురించి ఆ రోజుల్లో వచ్చినటువంటి కవిత్వం, ఇది ఆసు కవిత్వం. మరి అల్లసాని పెద్దన్న గారు రచించిన ప్రస్తుత మన పాఠ్యాంశంలోని ప్రబంధం ఏది అంటే మనుచరిత్ర. పిల్లలు, ఇప్పటి స్కూళ్లలో నాటకాలు తగ్గిపోయాయి, నాటకాల పట్ల మక్కువ తగ్గిపోయింది. దాంతో డ్రామా అనేది తెలుగులో కాకుండా ఇంగ్లీష్కు మాత్రమే పరిమితమైపోతుంది. కానీ ఒకప్పుడు కాలేజీల్లో కానీ ఎక్కడైనా సరే నాటకము అంటే మొట్టమొదటిగా తీసుకునే నాటకాలు ఏమిటి అంటే ఈ మనుచరిత్ర, కన్యాశుల్కం. ఈ నాటకాలు ఆ రోజుల్లో రంగస్థలం మీద వేసి చాలా పిల్లల్ని ఆకట్టుకునేట్టుగా చెప్పేవాళ్ళు. అందుకనే వాళ్ళ గుండెల్లో పదిలంగా మిగిలిపోయేది. ఇక ఈ మనుచరిత్ర అంతగా అందరినీ ఆకట్టుకోవటానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఒక్క మాట చెప్తారు. ఈ మనుచరిత్ర ప్రారంభంలో అల్లసాని పెద్దన్న గారు హిమాలయ పర్వతాల వర్ణన ఆ హిమాలయ పర్వతాల వర్ణన చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, చిత్రకారుడే గనక నిజంగా ఆ పద్యం దగ్గర కూర్చుంటే, ఒక తెలుగు ఉపాధ్యాయుడు ఆ పద్యాన్ని చెప్తూ ఉంటే, చిత్రకారుడి చేతిలోని కుంచె అలవోకగా కదులుతూ ఉంటే ఈ పద్యంలో వర్ణించినటువంటి విధంగా చిత్రం గీయగలిగితే అత్యద్భుతమైనటువంటి కళాఖండం ఏర్పడుతుంది అంటే అతిశయోక్తి కాదు పిల్లలు. అంతటి అద్భుతంగా హిమాలయ పర్వతాల వర్ణన చేయటం జరిగింది. ఇక ఈ మనుచరిత్రలో మార్కండేయ పురాణంలోని ఒక చిన్న కథని తీసుకుని ఇక్కడ మనకి మనుచరిత్ర ప్రబంధాన్ని రచించడం జరిగింది.
ఈ మను చరిత్రలో ప్రవరాఖ్యుడు కథానాయకుడు, మాయా ప్రవరాఖ్యుడు ప్రతినాయకుడు, వరుధిని కథానాయిక, గంధర్వ కన్య. అయితే మన ప్రవరాఖ్యుడు కథానాయకుడు బ్రాహ్మణ కుమారుడు, అన్నం పుణ్యం ఎరుగునటువంటి వాడు. మూడు పూటలా సంధ్య వార్చుకుంటూ, ఇంటికి వచ్చేటువంటి అతిథులను సత్కరించుకుంటూ, ఆదరించుకుంటూ, భార్యా బిడ్డలతో సంతృప్తిగా జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి వాడు ప్రవరాఖ్యుడు. ఒకనొక సందర్భంలో ఒక చిన్న వయసులో ఉన్నటువంటి సిద్ధుడు అతని ఇంటికి అతిథిగా రావటం జరుగుతుంది. ప్రవరాఖ్యుడు అతనికి అతిథి సేవలు చేసి, అంత చిన్న వయసులో మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేమి తిరిగారు, ఏమేమి చూశారు అని విశేషాలు ముచ్చటిస్తున్నటువంటి సమయంలో ఆ సిద్ధుడు చెప్తాడు కదా, నేను చూడని చెయ్యని ప్రదేశం అంటూ లేదు, నేను అన్ని ప్రదేశాలను సందర్శించి వచ్చాను. వెంటనే ప్రవరాఖ్యుడు అంటాడు, ఇంత చిన్న వయసులో అన్ని ప్రదేశాలని చూడటానికి మీకు ఎలా అసాధ్యమయ్యింది అని. అందుకు ఆ సిద్ధుడు చెప్తాడు, నా దగ్గర ఒక పాదలేపనం ఉంది, ఆ పాదలేపనంతో నేను ఎక్కడికని తలుచుకొని కళ్ళు మూసుకుంటే అక్కడికి వెళ్ళిపోగలను. వెంటనే ఆ పాదలేపనం తనకు కూడా ఇవ్వమని అడుగుతాడు ప్రవరాఖ్యుడు. నాకు ఎన్నాళ్ళ నుంచో హిమాలయ పర్వతాలను చూడాలనుంది, హిమాలయ పర్వతాలను ఒక్కసారి చూసొస్తాను అని. ఆ సంతోషంలో ఏంటంటే సిద్ధుడు ఆ పాదలేపనాన్ని పాదకు రాసి, లేపనము అంటే పసరు చిల్లర, ఆ పాదలేపనాన్ని కళ్ళకు రాసి సిద్ధుడు తదాస్తు అని తన దారిని తాను వెళ్ళిపోతాడు. ఇంకేముంది, ప్రవరాఖ్యుడు సంతోషంగా హిమాలయ పర్వతాలు చూడాలని మనసులో అనుకుని కళ్ళు మూసుకుని తెరిచే లోపల హిమాలయ పర్వతాల్లో ప్రత్యక్షమవుతాడు. హిమాలయ పర్వతాలు ఆ సందర్భంలో కళ్ళకు కట్టినట్లు చెప్పాడు. తలమే బ్రహ్మకునైనా ఈ నగ మహత్వం వెన్నా అంటూ మొదలు పెడతాడు. నిజంగా సృష్టిని చేసి సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడికి కూడా హిమాలయ పర్వతాలను వర్ణించడం సాధ్యమేనా? సృష్టి అయితే చేశాడు ఆయన, కానీ హిమాలయ పర్వతాల అందాన్ని ఆయన చూడలేకపోయాడు కాబట్టి ఆయనకు కూడా ఆ అందాలను వర్ణించాలంటే సాధ్యం కాదేమో అంటూ మనకి పద్యం సాగుతుంది. చాలా అద్భుతమైనటువంటి పద్యం. పిల్లలు, ఇలా అంత హిమాలయ పర్వతాలకి మురిసిపోతూ చూస్తున్నటువంటి ప్రవరాఖ్యుడికి సాయంత్రం అయిపోయిందన్న విషయం తెలియగానే తన ఇంటికి వెళ్ళి సంధ్య వార్చుకోవాలి. మరి పాదలేపనమైతే కాలికి రాసేసుకుని చిన్నపిల్లల్లా సంతోషంగా హిమాలయ పర్వతాలకు వచ్చేశాడు, తిరిగి వెళ్ళటం ఎలా? అడగలేదే సిద్ధున్న విషయం. మనం కూడా చూడండి, సంతోషంలో గవిక్కిన కొన్ని విషయాలు తెలుసుకుని బయలుదేరి వెళ్ళిపోతాం, తర్వాత పూర్వాపరాలు ఏమి ఆలోచించాం. అందుకే పెద్దలు ఊరికే అంటారా, ముందు వెనుక అన్ని ఆలోచించాలని. కానీ సంతోషంలో ఆలోచన తట్టదు. ఇదిగో ఇప్పుడు మన ప్రవరాయకుడికి వెంటనే పచ్చి వెలక్కాయ పడ్డది నోట్లో. వచ్చేసాడు కాలికి పాదలేపనం, ఆ హిమాలయ పర్వతాలు మోపగానే కరిగిపోయింది. ఇప్పుడు తాను తిరిగి తన ఇంటికి వెళ్ళాలి, సంధ్య వార్చుకోవాలి, సంధ్యాసమయం అయిపోతోంది, ఇప్పుడు ఎట్లా? ఆ సమయంలోనే అతనికి ఎదురు పట్టది గంధర్వ కన్య వరుధిని. వరుధిని దగ్గరికి వెళ్ళి తన ఇంటికి దారి చెప్పమని బ్రతిమాలాడు. వరుధిని ప్రతిగా, నన్ను వివాహం ఆడితే నీ ఇంటికి దారేం కర్మ, ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్ళొచ్చాను. కానీ ప్రవరాఖ్యుడు తాను ఏకపత్ని వ్రతుండని, వివాహం జరిగిపోయిందని బ్రతిమాలాడు. కానీ వరుధిని వినలేదు. ఇహ తను చేసేది లేక ప్రవరాఖ్యుడు తిరిగి సూర్యదేవుణ్ణి ఉపాసించి ఎలాగో అలా అష్టకష్టాలు పడి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలోనే ఈ వరుధిని ప్రవరాఖ్యుల వాగ్వివాదం చాటు నుంచి విన్నటువంటి మాయా ప్రవరాఖ్యుడు ఈ ప్రవరాఖ్యుడి వేషంలో వచ్చి వరుధిని వివాహం చేసుకోవటం జరుగుతుంది. ఇలా సాగుతుంది మనుచరిత్ర ప్రబంధం అంట. అందుకని ఇది శృంగార రస ప్రధానమైనటువంటి మనుచరిత్రమో, ఆ రోజుల్లో కాలేజీలో ఏదన్నా డ్రామా అనగానే ప్రతి ఒక్కళ్ళు ముందు మనుచరిత్ర వైపు, కన్యాశుల్కం వైపు చూసేవాడు. ఎందుకని, అల్లసాని పెద్దన్న మనుచరిత్ర అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది. కాబట్టి అల్లసాన పెద్దన్న గారు తాను రచించినటువంటి మను చరిత్రను ఎవరికి అంకితం ఇవ్వబోతున్నారు? ఇంకెవరికి? శ్రీకృష్ణదేవరాయలకి. అందుకని శ్రీకృష్ణదేవరాయలు ఆ పుస్తకాన్ని అంకితం తీసుకుంటున్నారు గనక స్వయంగా ఊరేగింపుతో తానే అల్లసాని పెద్దన్న గారి ఇంటికి వచ్చి అల్లసాని పెద్దన్న గారిని పల్లకీలో ఎక్కించుకుని ఊరేగింపుగా తోడుకుని సభకు తీసుకెళ్లి అప్పుడు అక్కడ పుస్తకాన్ని అంకితం తీసుకోవటం జరుగుతోంది. ఇదిగో ఈ పాఠ్యాంశంలో ఆ ఊరేగింపు ఘట్టాన్ని మనకి ఇవ్వటం జరిగింది. అయితే
పిల్లలు పాఠం ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని కొంచెం కొన్ని భాగాలుగా చేసుకోవాలి. మొట్టమొదటి భాగం ఊరేగింపు వస్తూ అల్లసాని పెద్దన్న గారిని పల్లకీలో కూర్చోబెట్టడం. ఆయన కూర్చోబెట్టుకోవడం దాకా ఒకెత్తు. కూర్చోబెట్టుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఊరేగింపు సభ దాకా సాగుతుంది కదా, సభ దాకా జరిగేటువంటి ఊరేగింపు రెండో ఎత్తు. సభ అయిపోయాక మరి తరువాత వచ్చినటువంటి బంధుమిత్ర సపరివార సమేతంగా మరి కవితా గోష్ఠులు నిర్వహించి ఉంటారు కదా, అది మూడో ఘట్టం. ఇలా అప్పుడు పుట్టి ఉంటే పాఠ్యాంశాన్ని మూడు భాగాలుగా చేసి పిల్లలకు చెప్పినట్లయితే చాలా తొందరగా అర్థమైపోతుంది. అప్పుడు పుట్టి ఉంటే పాఠ్యాంశాన్ని పిల్లలు ఇష్టంగా వినటం జరుగుతుంది. మరి ఇప్పుడు మీకు అర్థమైంది కదా మను చరిత్రలో కథాంశం ఏమిటి. అల్లసాని పెద్దన్న గారి కవితా శైలి గురించి చెప్పుకోవాలంటే అల్లిక జిగిబిగి అంటారు. అంటే ఆయన రచించినటువంటి పద్యాలు చూడగానే ఒక అల్లిక ఊలుతో అల్లిక అల్లిక అల్లుకుంటుంటే పదాల అల్లిక కూడా ఒక పదానికి ఇంకొక పదం అలా మధ్యలో సమన్వయం పోలికలు చెప్పుకుంటూ సాగిపోతుంది. జిగి బిగి, జిగి అంటే ప్రకాశం, బిగి అంటే పటుత్వం. ఆయన వాడేటువంటి పటిష్టమైనటువంటి పదాల్లో ఆ పటుత్వము, ఆ అందము, నా భూతో నా భవిష్యతి. అందుకే ఇప్పటికీ మనం గర్వంగా ఆ కవుల్ని చెప్పుకుంటూ ఆ పద్యాలను వెళ్ళవేసుకునే అదృష్టం మనకి కలుగుతుంది. మరి పిల్లలు ఇప్పుడు మన చరిత్ర కథ అర్థమైంది, ఆయన ఎవరికి అంకితం ఇస్తున్నారో అర్థమైంది, అల్లసాని పెద్దన్న గారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి అని అర్థమైపోయింది. యహ ఇప్పుడు నేను పాఠ్యాంశంలోకి వెళ్ళిపోతున్నా. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? నాకు తెలిసి ఉండకపోవచ్చు, అవునా? మరి ఇంకెందుకు ఆలస్యం? కవు పరిచయం కూడా అయిపోయింది కనుక ఇక మనం పాఠ్యాంశంలోకి వెళ్దాం.